తీసుకోరా సార్ రమేష్ గారు. అది ఇప్పుడు మీరు 500 తీశారు కదా, 500 లో ఎన్ని కట్టారండి ఇప్పుడు వరకు? 30,000 కట్టండి. 30,000 లో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు? నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి గేర్ బాక్స్ నుంచి ఏ ప్రాబ్లం రాలేదు, మెయిన్ స్ప్రింగ్ ఒకటి మాత్రమే పోయేసారు. నాకు ఏ పికప్ రోలర్ ఒకటి కొంచెం ప్రాబ్లం అనిపించింది, అంతే తప్ప నుంచి వేరే ఏ ప్రాబ్లం లేదు సార్. అది పికప్ రోలర్ కూడా మనకి కంపెనీ సర్వీస్లో వచ్చేసింది. ఓకే, ఆ ఇబ్బంది కూడా ఏం. ఇప్పుడు ఇది కొత్త మిషన్ ఇచ్చాం కదా, ఇది ఎలా ఉందండి? మీరు దీన్ని దానికన్నా అప్డేట్ వర్షన్ సార్? అంటే ఏం అప్డేట్ చూసామంటే అది పికప్ విషయంలో కొంచెం స్లోగా ఉంది మన 500, కానీ ఇది మాత్రం ఫుల్ పికప్ సార్. ఎలా ఉందండి పికప్? పికప్ ఎలా అంటే సార్, మనం తడిగడ్డి మామూలుగా తగిలితే అది జామ్ అయిపోద్ది, రోలర్గా చుట్టుకుంటుంది. మనుషులు పెట్టాలి లేకపోతే డోర్ పడితే అని ఒక భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు సార్. చాలా కాన్ఫిడెంట్గా మిషన్ తిప్పేయచ్చు. ఒక డ్రైవర్ ఆపరేటర్తో పని లేదు సార్, మామూలు ట్రాక్టర్ తోలే ఆపరేటర్ అయితే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ పర్సన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మామూలుగా ట్రాక్టర్ తోలటం వచ్చింటే చాలు, గొర్రె తోలినట్టు తోలేయచ్చు సార్. దీన్ని ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో స్కేల్ లేకపోవడం మెయిన్ ఇది సార్. దారం తగ్గితే ఇంతకు ముందు మనిషి దిగాలి, గాలికి పోతే దిగాలి, ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అయితే లేదు సార్. అంటే దానివల్ల కస్టమర్ మనం మామూలుగా అయితే దాంట్లో 60 లేదా 70 కట్టవచ్చు, దీంట్లో 90 వరకు అసలు గడ్డి ఉండాలి కానీ సార్, 120 వరకు కట్టవచ్చు. ఒక గంటలో అంటే దారం 90 వరకు అయితే మామూలు నార్మల్ సార్. ఓకే, నార్మల్గా 90 కట్టే. ఇప్పుడు మీరు రోజుకి ఎన్నిసార్లు దిగుతారు దారం పెట్టడానికి? దారం పెట్టడానికి గాలి సాయంత్రం టైంలో అయితే ప్రతి కట్టుకి దిగాల్సింది సార్. ఓకే, సాయంత్రం దీంట్లో ఆ ప్రాబ్లం అసలు ఆ ప్రాబ్లం లేదు. ఇంకా అసలు మనిషి దారం తగ్గితే దిగే పని లేదు సార్. దీనికి దారంతో పని లేదు, లేదు దారం అలా కంటిన్యూ చేసుకుని తిట్టుకుంటానే ఉంటాను. అవును సార్. అంటే దారం కూడా ఏమైనా తేడా వస్తుందా దానికి దీనికి? లేదు, దారం వచ్చేసి మనకి అది 13 రౌండ్లు వచ్చింది సార్. ఇది 9-10 రౌండ్లతో క్లోజ్ అవుతుంది. 10 రౌండ్లతో క్లోజ్ అవుతుంది, దారం కూడా సేవ్ అవుతుంది. ముందు పికప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అండి, జామ్ అవడం తగ్గిపోద్ది. జామ్ అవడం లేదు, టైం కలిసి వచ్చేసింది. ఓకే, సాయంత్రానికి మనం ఒక రైతుకి ఒక మాట చెప్పామంటే ఆ మాట ప్రకారం అన్నీ కట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు 3 ప్లస్లు చెప్పారు. ఒకటి ఎటువంటి డ్రైవర్ అయినా ఆపరేట్ చేయొచ్చు అసలు, రెండు దారం తగ్గట్లేదు, ఇంకోటి జామ్ అవట్లేదు. ఇంకా ఏమన్నా ఫీచర్స్ ఏమైనా ఉండాలా దీంట్లో? దీనికంటూ ఇంకా ఫీచర్స్ ఏం లేవు సార్, దానికి అప్డేట్గానే చేశారు. ఆల్మోస్ట్ ఇంకా ఉండవలసిన దానికన్నా ఎక్కువ చేశారు. అంటే అవసరం కూడా లేదు. నేను తోలిన 31 కట్ట తోలిన దానికన్నా దీనికి చాలా చూసే పని లేదు. దీంట్లో ఎంత తోలేరు ఇప్పుడు వరకు మీరు? దీంట్లో 3,000 కట్ల తోలి. 3,000 ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇంతవరకు? ఏ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం? జీరో మెయింటెనెన్స్ సార్. మెయింటెనెన్స్ ఏం లేదు, ఏం లేదు, జీరో మెయింటెనెన్స్. మనకి ఇంతకుముందు 6-0-2 బేరింగ్ అని ఇచ్చేవాళ్ళు, కానీ ఇందులో హెవీ బేరింగ్స్ వేశారు. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ డీప్ ప్లేట్ వేసారు. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, దానికన్నా 100% అసలు చూసే పని లేదు సార్. మీరు తీసుకుంటారా? ఖచ్చితంగా సార్ తీసుకోండి సార్. నేను ఆల్రెడీ స్వామినాథన్ గారికి చెప్పాను సార్, 3 మిషన్స్ నెక్స్ట్ నేను తీసుకోవాలి సార్. తీసుకోవాలి, రికమెండ్ చేస్తారా అందరికీ? ఖచ్చితంగా రికమెండ్ చేయడం కాదు సార్, ఒకసారి ఏదైతే కస్టమర్ చూశాడు ఆ కస్టమర్ ఖచ్చితంగా ఇంకా 2 మిషన్ వెళ్ళడు. సెకండ్ థాట్ లేదు సార్, ఒకసారి చూస్తే సెకండ్ థాట్ లేదు అన్న. మనం చేయొచ్చు, ప్రొడక్షన్ చేయొచ్చు, 100% చేయొచ్చు సార్. ఇంకేమన్నా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి. అసలు దీంట్లో మోడిఫికేషన్స్ అనేవి ఏం లేవు సార్. ఇప్పటికైతే ఇంత ఇదే పెద్ద మోడిఫికేషన్ సార్, ఇది చాలా రైతుకు మేలు అయింది. రైతుకు మేలు, ముందు ఓనర్గా ఆపరేటర్గా చాలా సాటిస్ఫై సార్. ముందు మా డ్రైవర్ పొద్దున్న నుంచి ఇంతకుముందు 400 కట్టేసరికలా అలసిపోయేవాడు, ఇప్పుడు ఇద్దరు డ్రైవర్లను పెట్టేవాడిని 400-500 కట్టడానికి. ఈ రోజు 500 కట్టడానికి ఒక మనిషి సరిపోతుంది. స్ట్రెయిన్ 500 బేల్స్ కట్టాలి అంటే మార్నింగ్ 7:00 ఈ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో 7:00 స్టార్ట్ చేస్తే 12:00 400 అయిపోతుంది. సింగిల్ డ్రైవర్ తోటి ఆపరేట్ చేయొచ్చు అంటే అది కూడా సేవ్ అయినట్టు. సేవ్ అయినట్టే మనకి దారం సేవ్ అవుతుంది, దారం సేవ్ అవుతూ పాటు డీజిల్ సేవ్ అవుతుంది. అంటే ఓనర్కి రిస్క్ లేదు. రిస్క్ లేదు సార్, ముందు ఓనర్ సైడ్ డీజిల్కి అది ఇది దారం ఇస్తే ఈ పని లేదు. ఇక్కడ లేదు సార్, రైతు పరంగా కూడా రైతుకి కావాల్సింది దానికి బెయిల్ సార్. ఇంతకుముందు లూజ్ వచ్చింది అది కంప్లైంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా జీరో కంప్లైంట్. అది లేదు, అది లేదు.
ముందు వన్ సైడ్ కట్ట తీసేస్తున్నానో లేకపోతే కట్ట సరిగ్గా కట్టట్లేదను కట్ట కాకుండానే వదిలేస్తున్నాను ఆ సమస్యలు మొత్తం తగ్గిపోయేసా. ఇంతకుముందు స్కేల్ ఏంటంటే సార్ ఆటోమేటిక్గా పడిపోవడం ఉంటుంది. ఇది కట్ట లోడ్ అయితేనే దారం ఆన్ అవుతుంది, ఎలక్ట్రానిక్ బటన్ ఆన్ అవుతుంది, దాని మూలానే అది రన్ అవుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ.